సో మేడం చిన్న స్పోర్ట్స్ సెక్షన్ కూడా పెట్టుకుందాం మనం. నేను రెడీ. బావలు వర్సెస్ మర్దళ్ళు ఏ గేమ్ కావాలో అడగండి అది పెట్టండి. బ్యాకాడా మేమే రెడీ. మన ట్రెడిషనల్ గేమ్ పెట్టండి. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. సూపర్ ఐడియా. బావలు వర్సెస్ మర్దళ్ళు కబడ్డీ మ్యాచ్. అందమైన బావలు లేత మెరుపు తీగలు కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. సో ఇప్పుడు బావలకి మరదలకి మధ్యలో అద్భుతమైన కబడ్డీ పోటీ జరగబోతోంది. ముందుగా తాతగారి టీం అయిన మన వాళ్ళందరినీ పిలుస్తాను. లెట్స్ వెల్కమ్. కాదే కబడ్డీ అని చెప్పలేదా? దండుపాలెం బ్యాచ్ వచ్చారు. హలో అటు పక్క వచ్చారు. దండుపాలెం లేడీస్ ఉంటారు కదా, వాళ్ళటే ఉన్నారు. హలో టాబ్లెట్లు అవి తెచ్చుకున్నారా? డైరెక్టర్ గారు మైక్ కొద్దిగా మైక్ కొద్దిగా. హలో కండుందా? లేదే బాబు నీ కుచ్చా కుచ్చా. కాదు ఏంటి, మీరంతా గొడుగులు అమ్మే వాళ్ళు, అన్ని గొడుగులు మీ సైడ్. గొడుగులు పట్టుకునే వాళ్ళు అందరూ అక్కడ నుంచి ఉంటే మా వాళ్ళు పట్టుకోమను. డైరెక్టర్ గారు ఆ రో మొత్తం తీసేయండి, ఆ రో మొత్తం తీసేయండి. మేము పెద్దవాళ్ళతో ఆడదాం కానీ పిల్లలతో ఆడడం, బయటకు వెళ్ళండి. మేము ఎద్దులతో ఆడవాలమ్మ, మీరు బయటకు వెళ్ళండి. అరే వాళ్ళ దాకా అవసరం లేదురా మీకు. రెండు కొండల కింద వేసి నిన్ను తొక్కేస్తాడు. సరే ఇంతకీ మీకు ఈ గేమ్ గురించి తెలుసా? తెలుసా? ఫస్ట్ బ్యాటింగ్ ఆడి వస్తానరా, ఫస్ట్ బ్యాటింగ్ ఆడి వస్తానరా. హలో హలో బ్యాటింగ్ ఏంట్రా బాబు, తెలీదా నీకు? అసలు ఏంటి తెలుసు గేమ్ అంటే? ఇసుకలో ఒక పుల్ల పెట్టి ఇలా పెట్టి ఎక్కడ ఉంది చెప్పంటారా? చుక్కు చుక్కు పుల్ల. ఇందుకేరా నేను రానంట, ఒక్కడికి కబడ్డీ మీద జ్ఞానం లేదు, ఒక్కడు వచ్చి మనల్ని ముట్టుకొని అవుట్ అంటారా? మేమేదో కామెడీ చేస్తున్నావు, నువ్వు దాన్ని సీరియస్ ఎందుకు చేస్తున్నావు? అది కబడ్డీ అని మాకు తెలుసు, ఎద్దులావు నా మాత్రం తెలియదు. పట్టలే రెడీయా? రెడీ. కబడ్డీ ఆడడానికి వచ్చారుగా? లేదండి. పాడడానికి వచ్చామా? కబడ్డీ ఆడడానికి వచ్చాం మేము. బాయ్స్ టీమ్ సిద్ధంగా ఉన్నారు, మీ మరదళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఆడడానికి. ఓకే మరదళ్ళు రండి. మీ కబడ్డీ అని చెప్పారా, పేరెంట్ అని చెప్పారా? లంగా జాకెట్ వేసుకొచ్చారు కదా, తక్కువగా చూడు. నీకైతే జల్లికట్టు అని చెప్పినట్టున్నారు. అసలుగా వాళ్ళ లోపలికి ఎంట్రీ చూసావా మొత్తం ఇలాగా? నాకు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు రెండు చేతులు ఇలా వాడితే వాళ్ళని ఎవడు ముట్టుకుంటాడు? వీళ్ళకి నోరు తప్ప ఇది లేదు, ఇది లేదు. మమ్మల్ని పట్టుకోవాలంటే ముందు పర్మిషన్ అడిగి చేతులు పట్టుకోండి ఓన్లీ. కబడ్డీలో కొంత దిగిన తర్వాత ఏం పట్టుకుంటామో మాకే తెలియదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు మమ్మల్ని పట్టుకున్నా మీకే రిస్క్, మేము మిమ్మల్ని పట్టుకున్నా మీకే రిస్క్. ఇదిగోండి ఆ పిల్లోడికి ఏమైనా అయితే మాకు సంబంధం లేదు, ఇప్పుడే చెప్తున్నా. నాకు కూడా సంబంధం లేదు, మీకేమన్నా అయితే. చూడు వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలా ఉందిరా? నా లైఫ్ లో ఎప్పుడు ఇలాంటి కబడ్డీ ఆడలేదు నేను. అరే బొడంకాయ నువ్వు ఓడిపోయావురా, మీ దగ్గర దొరికిపోవటానికి ఓడిపోవటానికి వాడు వచ్చింది. మరదల సైడ్ 1 పాయింట్. మీ కూత ఏంటి? పకోడి. ఎల్లమ్మ పకోడి 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 పకోడి. మీరు అవుట్ రండి. ఓకే బాయ్స్ టీమ్ మిమ్మల్ని ఏదో చేయడానికి వచ్చినట్టు అరుపులేంది.
వర్ష జస్ట్ మిస్ ను అప్పడం అయిపోయేదండి అప్పడం అయిపోయేదండి. ఆ మరదండి మీది ఎవరు? శివజ్యోతి. ఆవిడ అవుట్ నా బయటికి వెళ్ళిపోయింది. సరే ఒకసారి రీప్లే. పావల్ టీమ్ అవుట్. ఇప్పుడు 4 పాయింట్స్, టోటల్ 8 పాయింట్స్. రెడీగా ఉన్నాడు మరి భయ్య నీ కూత. మీరు నన్ను పట్టుకోండి, నేను మిమ్మల్ని పట్టుకుంటా. మీరు నన్ను పట్టుకోండి, నేను మిమ్మల్ని పట్టుకుంటా. నేను మీరు నన్ను పట్టుకోండి, నేను మిమ్మల్ని పట్టుకుంటా. భయమా కమాల్ భయమా. అది 1 పాయింట్. ఓకే గర్ల్స్, ఈమె ఎవరు వెళ్తున్నారు? నీ కూత జిమ్మిడి. కబడ్డీ 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 వాళ్ళు రెడీగా ఉన్నారు. పిలవండి మీ వాళ్ళు. రండి కమాన్. ఒరిజినల్ కబడ్డీ ప్లేయర్లు వచ్చారు. భయ్యా మీరందరు రెడీయా? అయితే ఒక ముగ్గురు ఇటు వచ్చి ఒక ముగ్గురు అటు మీరే ఆడుకోండి, మీరే ఆడుకోండి. ఓకే కూతకు ఫస్ట్ వాళ్ళు వస్తారులేండి సార్. రండి బ్రదర్ రండి. ఎవరు వస్తారు రండి? నరేష్ గా. మా వాళ్ళు ఇసుక ఎంత దూరం చూసి వచ్చారు. గురుగారు మా వాళ్ళు కొంచెం ఆగయ్యా, డబ్బులు పడిపోయి తీసుకుంటాను, డబ్బులు పడిపోయి తీసుకుంటాను. నా డబ్బులు పడిపోయి తీసుకుంటున్నాను. ఇంకా గేమ్ స్టార్ట్ చేయొద్దు. గొర్రెల్లాగా ఒక మూలకి వెళ్ళిపోతారేంట్రా పెద్ద పొలి చూసినట్టు. ఇది ఖచ్చితంగా దొరికిపోతాడు, చాలా సార్లు దొరికిపోయాడు. డింగి చెక్క డింగి చెక్క. రే కాళ్ళ సద్దులో దూరి పారిపోరా. అరే
ఫస్ట్ టైం టచ్ చేసిన టచ్ బాగుందా, ఇప్పుడు టచ్ బాగుందా? ఫస్ట్దే బాగుంది, ఫస్ట్దే బాగుంది. డింగి చెక్క, డింగి చెక్క. నీకు పాయింట్ తర్వాత ఇస్తాగానే ఆయన పాపం. ఓగో థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. గర్ల్స్ టీమ్ రండమ్మా. మీరు బావలు మరదళ్ళు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, ఇట్ సైడ్ టీమ్ ని సపోర్ట్ చేయడానికి ఆమని గారు, అన్నపూర్ణమ్మ గారు వస్తారు. ఇట్ సైడ్ సపోర్ట్ చేయడానికి బాబుమోహన్ గారు, రోజా గారు వస్తారు. చీఫ్ గెస్ట్లు కూడా వచ్చారు కాబట్టి ఎట్టించి మొదలు పెడదాం. మేము ఆడతాం రోజా గారు. అటాక్ కబడ్డీ 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 కబడ్డీ. అవుట్ అవుట్ అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ ఎందుకైనా మంచి అవును అంటే టచ్ అయిందంట. కాదు రష్ రష్ అవుట్ లేదు లేవు లే, లోపల ఉండండి. ఈవిడేంటి షాప్ ఓపెనింగ్ వెళ్ళినట్టు మా సైడ్ నుంచి వస్తున్నారు. సరే సరే బుచ్చుకు బుచ్చుకు మన కూత. అమని గారు రెడీయా? మీ కూత ఏంటి? ఏమిటో ఈవిడ వెళ్తే ఆవిడ పట్టుకుని ఇంకేంటి సంగతి కబుల్లో ఇసుకలో. థ్యాంక్ యూ ఎవ్రీబడి, వెల్ ప్లేడ్ వెల్ ప్లేడ్.